హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో విజ్ఞాన్ యూనివర్సిటీ వచ్చేసి 1997లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ విజ్ఞాన్ యూనివర్సిటీ టైప్ వచ్చేసి డిముట్టు బి యూనివర్సిటీ. అండ్ విజ్ఞాన్ యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 42.86 ఏకర్స్. అండ్ విజ్ఞాన్ యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి వడ్లమూడి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అండ్ విజ్ఞాన్ యూనివర్సిటీలో కొన్ని ఫ్యూచర్స్ని అయితే మనం చూద్దాం. సో విజ్ఞాన్ యూనివర్సిటీ టోటల్గా స్కాలర్షిప్స్కి 16 క్రోర్స్ అయితే స్పెండ్ చేస్తుంది. అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీ ఎవ్రీ ఇయర్ కూడా 80-84% అయితే ప్లేస్మెంట్స్ అయితే సెక్యూర్ చేసుకుంటుంది. అలాగే 18 క్రోర్స్ అయితే రీసెర్చ్ ఫండింగ్ అయితే ఇస్తుంది. అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీలో స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో వచ్చేసి 13:1. అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీలో 1500 రీసెర్చ్ పబ్లికేషన్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీలో 1000 ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీకి కొన్ని అక్రిడేషన్స్ అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. సో విజ్ఞాన్ యూనివర్సిటీలో న్యాక్లో వచ్చేసి ఏ గ్రేడ్ అక్రిడేషన్ అయితే పొందింది. అలాగే ఎన్బిఏతో కూడా అక్రిడేట్ అయింది. అలాగే ఏఐసిటిసిఈతో కూడా అప్రూవల్ అయింది. అలాగే ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ ర్యాంకింగ్ 2020 వచ్చేసి 118. అలాగే ఎన్ఐఆర్ఎఫ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ వచ్చేసి 100. అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీ ఐఎస్సీతో కూడా సర్టిఫైడ్ అయింది. అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీ వచ్చేసి డిఎస్ఐఆర్తో కూడా సర్టిఫైడ్ అయింది. అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీ వచ్చేసి యూజీసీ 12బీతో కూడా అప్రూవల్ అయితే అయింది. సో ఇప్పుడు వచ్చేసి కొన్ని ఫెసిలిటీస్ అయితే చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి క్యాంపస్. సో విజ్ఞాన్ యూనివర్సిటీ క్యాంపస్లో 50% వచ్చేసి మొత్తం గ్రీనరీ అయితే ఉంటుంది. అంటే మనకి 50% అంతా కూడా మనకి ట్రీస్, మొత్తం గ్రీనరీ అయితే ఉంటుంది. అలాగే 2018లో విజ్ఞాన్ యూనివర్సిటీకి గ్రీన్ ఇన్స్టిట్యూషన్ అవార్డు అనేసి ఏపీ గవర్నమెంట్ నుండి అయితే పొందిందనమాట. సో కంగ్రాట్స్ విజ్ఞాన్ యూనివర్సిటీ. అండ్ కమింగ్ టు ద అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. సో ఫ్రెండ్స్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వచ్చేసి మనకి టోటల్గా 3,257 స్క్వేర్ మీటర్స్లో అయితే ఉంది. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో మనకి హౌసెస్ వైస్ ఛాన్సలర్ ఆఫీస్, ఎగ్జామినేషన్ సెల్, రిజిస్ట్రార్ ఆఫీస్, టీఎన్పి సెల్, స్టూడెంట్స్ అఫైర్ ఆఫీస్, ఫైనాన్స్ సెక్షన్, ఐక్యూఏసీ ఆఫీస్, అలాగే కొన్ని క్లాస్ రూమ్స్ అండ్ ల్యాబొరేటరీస్ అయితే ఈ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో అయితే ఉన్నాయి. సో కమింగ్ టు ద హాస్టల్ ఫెసిలిటీ. సో ఫ్రెండ్స్, మనకి విజ్ఞాన్ యూనివర్సిటీలో టోటల్గా 35,150 స్క్వేర్ మీటర్స్లో హాస్టల్స్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఈ హాస్టల్స్లో మనకి ఏసీ డీలక్స్, ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ఇంటర్నెట్ అండ్ వైఫై ఫెసిలిటీ. అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీలో టోటల్ స్ట్రెంత్లో 35% ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి ఈ యొక్క హాస్టల్స్లో అయితే ఉంటారు. సో హాస్టల్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం ముందైతే మాట్లాడుకుందాం. అండ్ కమింగ్ టు రెయిన్ వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో విజ్ఞాన్ యూనివర్సిటీలో మనకి రెయిన్ వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా అయితే ఉంది. సో విజ్ఞాన్ యూనివర్సిటీ ఏది ఓరకనే పోనవ్వట్లేదు, మొత్తం నీట్గా యూటిలైజ్ చేసుకుంటుంది. అండ్ కమింగ్ టు క్యాంటీన్ అండ్ షాపింగ్ ఫెసిలిటీ. సో విజ్ఞాన్ యూనివర్సిటీలో మనకి 1.5 క్రోర్ వర్త్ క్యాఫిటేరియా అయితే ఉంది విత్ సీటింగ్ కెపాసిటీ 400 సీట్స్. కమింగ్ టు మెడికల్ ఫెసిలిటీ. సో ఫ్రెండ్స్, మనకి విజ్ఞాన్ యూనివర్సిటీలో వాళ్ళ యొక్క ఓన్ హాస్పిటల్ అయితే ఉంది. ఇన్ కేస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉంటే మనకి ఆన్ స్పాట్లో మనకి హాస్పిటల్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. అండ్ కమింగ్ టు ది గెస్ట్ హౌస్, విజ్ఞాన్ యూనివర్సిటీలో మనకి ఒక గెస్ట్ హౌస్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ గెస్ట్ హౌస్లో మనకి 40 ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్స్, అలాగే విత్ 2 డైనింగ్ హాల్స్, అలాగే మనకి ఈచ్ రూమ్లో కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ ఫర్నిచర్ విత్ టెలివిజన్, డిటిహెచ్ కనెక్షన్ అండ్ వైఫై కనెక్టివిటీ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ కమింగ్ టు బ్యాంకింగ్ ఫెసిలిటీ. సో విజ్ఞాన్ యూనివర్సిటీలో మనకి యూసీఓ అనే ఒక బ్యాంక్ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అవుతారో సో వాళ్ళందరికీ కూడా మనకి బ్యాంకింగ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ బ్యాంక్, సో ఈ 2 బ్యాంక్స్లో మనకి ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి వచ్చేసి హౌసింగ్ లోన్స్, పర్సనల్ లోన్స్ కూడా ఈ యొక్క 2 బ్యాంక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ కమింగ్ టు వాటర్ అండ్ పవర్ ఫెసిలిటీ. సో ఫ్రెండ్స్, మనకి విజ్ఞాన్ యూనివర్సిటీలో 6 వాటర్ ప్లాంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో డైలీ 7,000 స్టూడెంట్స్ అయితే ఈ యొక్క వాటర్ని అయితే యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి సోలార్ ప్లాంట్స్ కూడా అయితే మనకి విజ్ఞాన్ యూనివర్సిటీలో అవైలబుల్గా ఉంది. సో కమింగ్ టు ద నెట్వర్క్ ఫెసిలిటీ, మనకి విజ్ఞాన్ యూనివర్సిటీలో చాలా మంచి నెట్వర్క్ ఫెసిలిటీ అయితే ఉంది. సో మనకి టోటల్గా 5,000 నెట్వర్క్డ్ సిస్టమ్స్, అలాగే 2,630 వైఫై సిస్టమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి విత్ ఇంటర్నెట్ స్పీడ్ ఆఫ్ 1 జీబీపీఎస్ అండ్ బ్యాకప్ స్పీడ్ వచ్చేసి 60 ఎంబీపీఎస్. సో కమింగ్ టు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఫ్రెండ్స్ మనకి విజ్ఞాన యూనివర్సిటీలో కొంచెం బెటర్ సేఫ్టీ అయితే ఉంది. ఎందుకంటే మనకి క్యాంపస్ అంతా కూడా సీసీటీవీ సర్వైలెన్స్లో అయితే ఉంటుంది. సో కమింగ్ టు ద పార్కింగ్ ఫెసిలిటీ, ఫ్రెండ్స్ మనకి విజ్ఞాన యూనివర్సిటీలో
40,000 స్క్వేర్ మీటర్స్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చూసుకున్నట్లయితే మనకి విజ్ఞాన్ యూనివర్సిటీలో టోటల్గా 60 బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో విజ్ఞాన్ యూనివర్సిటీ నుండి 45 or 50 కిలోమీటర్స్ ఆ యొక్క సరౌండింగ్స్లో మనకి బస్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది. సో కమింగ్ టు ద స్పోర్ట్స్ అండ్ కల్చరల్స్, సో ఫ్రెండ్స్ మనకి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఓపెన్ ఎయిర్ థియేటర్ అయితే అవైలబుల్గా ఉంది. సో విత్ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ 500 to 2,000 స్టూడెంట్స్. అలాగే మనకి సెమినార్ హాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు మనకి ఏమేమి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే వాటికి ఎన్ని కోర్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు క్లియర్గా అయితే స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ కమింగ్ టు నేషనల్ కేడెట్ కార్ప్స్, ఫ్రెండ్స్ మనకి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఎన్సీసీ కూడా అయితే అవైలబుల్గా ఉంది. ఇది బెటర్ అనే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో మీరు ఖచ్చితంగా ఎన్సీసీ కూడా అయితే చేయండి. సో మనకి విజ్ఞాన్ యూనివర్సిటీలో బాయ్స్కి వచ్చేసి 25 ఆంధ్ర బెటాలియన్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే గర్ల్స్కి వచ్చేసి 65 ఆంధ్ర బెటాలియన్, అలాగే 10 ఆంధ్ర బెటాలియన్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇది ఒక గుడ్ థింగ్ అనే మనం చెప్పుకోవచ్చు. సో కమింగ్ టు ద హాస్టల్ ఫెసిలిటీ, ఫ్రెండ్స్ మనకి విజ్ఞాన్ యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. సో బాయ్స్కి వచ్చేసి 1500 బెడ్స్, అలాగే గర్ల్స్కి వచ్చేసి 1300 బెడ్స్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే మనకి మెస్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. సో హాస్టల్ ఫీ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో నాన్ ఏసీ రూమ్స్కి అయితే 93,000 ప్లస్ 5,000 రిజిస్ట్రేషన్ ఫీ, అలాగే ఏసీ రూమ్స్కి అయితే 1,20,000 ప్లస్ 5,000 రిజిస్ట్రేషన్ ఫీ పర్ ఇయర్ అవుతుంది. సో ఈ ఫీని అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద అడ్మిషన్స్ ప్రోగ్రామ్స్ ఫీ స్ట్రక్చర్స్, ఫ్రెండ్స్ ఇక్కడ నుండి కొంచెం కేర్ఫుల్గా అయితే వినండి. ఎందుకంటే ఇక్కడ నుండి మనకి ఈచ్ ప్రోగ్రామ్కి అడ్మిషన్ క్రైటీరియా ఏంటి, అలాగే మనకి ఈచ్ ప్రోగ్రామ్లో ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే వాటి ఫీ స్ట్రక్చర్ ఏంటి అనేది కూడా ఇక్కడ నుండి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ప్లీజ్ కేర్ఫుల్గా ఇక్కడ నుండి అయితే జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వచ్చేసి బీటెక్ ఆర్ బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ బీఫార్మసీ. సో ఈ ప్రోగ్రామ్స్కి ఏ విధంగా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు అంటే విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళ ఓన్గా వీసెట్ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఈ ఎగ్జామ్ని మీరు అపియర్ అయ్యి ఈ ఎగ్జామ్ని మీరు కనుక రాసినట్లయితే ఈ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మెరిట్ బేస్ మీద మీకు అడ్మిషన్స్ అయితే ఈ ప్రోగ్రామ్స్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ బీఫార్మసీ అయితే ఇప్పుడు మనం చూసుకుందాం. సో ఈ 2021 ఇయర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1 July 2000 తర్వాతే అయి ఉండాలి, అంతకుముందు అయితే ఉండకూడదు. అలాగే మీరు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్లో మీరు 60% అయితే మీకు ఉండాలి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైతే బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ బీఫార్మసీ చేయాలనుకుంటున్నారో మీరు వీసెట్ ఎగ్జామ్ని అయితే అపియర్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే బీటెక్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళు వచ్చేసి ఏపీ ఆర్ టీఎస్ఎం సెట్ కానీ జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్డ్ కానీ విత్ మినిమమ్ 60% అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్లో అయితే మీరు కలిగి ఉండాలి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైతే వీసాట్ ద్వారా మీ యొక్క బీటెక్లో కానీ బీఫార్మసీ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో మీరు వీసాట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఆర్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మేటిక్స్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫుడ్ టెక్నాలజీ బీఫార్మసీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ విత్ ఇంగ్లీష్ ఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ విషయాన్ని కొంచెం కేర్ఫుల్గా అయితే అబ్జర్వ్ చేయండి. అలాగే అడ్మిషన్ ప్రొసీజర్ వచ్చేసి ప్యూర్లీ మెరిట్ బేస్డ్ మీద అనమాట. సో మీరు ఈ యొక్క అప్లికేషన్స్ను మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క మెరిట్ బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క యూనివర్సిటీకి కౌన్సిలింగ్ వచ్చేసి మనకి విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రెమిసెస్లోనే జరుగుతుంది. సో దీని యొక్క అడ్రస్ వచ్చేసి వడ్లమూడి గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. సో ఈ విషయాన్ని కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అలాగే మీరు ఏ విధంగా అప్లై చేయాలని అడిగితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు, ఇక్కడ అప్లై త్రూ ఆన్లైన్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఈ ఆప్షన్ని క్లిక్ చేయగానే వీసెట్ బేస్ చేసుకొని ఎవరైతే ఈ యొక్క యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ అప్లికేషన్కి అప్లికేషన్ ఫీ వచ్చేసి 1200 rupees. అలాగే ఎవరైతే డీడీ ద్వారా అప్లై చేయాలనుకుంటున్నారో మీరు వీసెట్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసిన తర్వాత మీరు స్క్రీన్లో చూస్తున్నారు డీన్ అడ్రస్. సో ఈ డీన్ అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు 1200 rupees అయితే మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఆ డీడీ అలాగే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు స్క్రీన్లో చూస్తున్న ఈ యొక్క డీన్ అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మీరు ఈ యొక్క వీడియోని పాజ్ చేసుకొని మీకు నచ్చిన ప్రోగ్రామ్ని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్ ఫర్ బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీఫార్మసీ,
సో ఫ్రెండ్స్ మీరు స్క్రీన్లో అయితే చూడవచ్చు అనమాట. సో కేటగిరీ ఏకి వచ్చేసి కొన్ని ప్రోగ్రామ్స్కి 2,60,000 రూపీస్ అండ్ కేటగిరీ బీకి వచ్చేసి 3,60,000 రూపీస్. సో నేను ఈ ఫీ స్ట్రక్చర్ అంతా కూడా నేను స్క్రోల్ చేస్తాను. మీరు ఏ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ మీరు పాజ్ చేసుకొని మీ ఫీజు ఎంత అనేది అయితే మీరు తెలుసుకోవచ్చు. సో కేటగిరీ ఏ అంటే ఎవరైతే ఎగ్జామ్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ని క్లియర్ చేసి అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళు. అలాగే కేటగిరీ బి వచ్చేసి మేనేజ్మెంట్ కోట. అలాగే మనకి కొన్ని స్కాలర్షిప్స్ కూడా విజ్ఞాన్ యూనివర్సిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు మనకి ఎంత ర్యాంక్స్కి ఎంత పర్సంటేజ్ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనేది. సో మీరు క్లియర్గా అయితే స్క్రీన్లో మెన్షన్ చేశారు, క్లియర్గా అయితే మీరు చూడొచ్చు. సో కమింగ్ టు లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ ఫర్ బీటెక్. సో ఫ్రెండ్స్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1 July 1999 తర్వాతే అయి ఉండాలి. అలాగే మీరు డిప్లొమా పాస్ అయి ఉండాలి. అలాగే మీరు డిప్లొమాలో 60% మినిమం అగ్రిగేట్ మార్క్స్ అయితే ఉండాలి. అలాగే ఫ్రెండ్స్ మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే మీరు వియూ సెట్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ అయితే విజ్ఞాన్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే అయి ఉండాలి. లేకపోతే మీరు ఏపీ ఈ సెట్ అయినా సరే మీరు క్వాలిఫై అయితే ఉండాలి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్లో మీరు ఎలిజిబిలిటీ అయితే చూడొచ్చు, ఏ ప్రోగ్రామ్కి ఏమేమి టైప్ ఆఫ్ డిప్లొమా స్టూడెంట్స్ ఎలిజిబుల్ అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ వీటికి ఫీ స్ట్రక్చర్ అనేది కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. నేను స్లోగా స్క్రీన్ స్క్రోల్ చేస్తాను, మీ నచ్చిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అక్కడ నుండి మీరు మీ యొక్క ఫీని అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ కేటగిరీ ఏ అంటే ఎవరైతే వియూ సెట్ అలాగే ఈ సెట్ క్వాలిఫై అయ్యి ఈ యొక్క యూనివర్సిటీకి అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళు. అలాగే కేటగిరీ బి వచ్చేసి మేనేజ్మెంట్ కోట. అలాగే స్కాలర్షిప్లో కూడా మీరు క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. సో మనకి 85% ఆర్ అబోవ్ మీ యొక్క డిప్లొమాలో కనుక పర్సంటేజ్ వచ్చినట్లయితే సో మీకు స్కాలర్షిప్ వచ్చేసి 50% ఇస్తారు. అలాగే మీరు మీ యొక్క డిప్లొమాలో 74% to 85% ఉంటే మీరు మీకు 25% స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కింద మీకు పర్సంటేజ్ కనుక వచ్చినట్లయితే మీకు ఎటువంటి స్కాలర్షిప్ అయితే ఇవ్వరు. సో కమింగ్ టు అడ్మిషన్ ఇన్ టు బీబీఏ ఆర్ బీసీఏ. ఫ్రెండ్స్ మీరు బీబీఏలో కానీ బీసీఏలో కానీ మీరు విజ్ఞాన యూనివర్సిటీలో చేయాలనుకుంటే మాత్రం మీరు విజెట్ అని ఒక ఎగ్జామ్ని అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి విజ్ఞాన యూనివర్సిటీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ని అయితే మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫ్రెండ్స్, మీరు 2001కి వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1 July 2000. సో ఈ డేట్ తర్వాతే అయి ఉండాలి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. అలాగే ఫ్రెండ్స్ మీ యొక్క ఇంటర్మీడియట్లో మీకు 55% మార్క్స్ అనేది ఉండాలి. అలాగే ఎక్సెప్ట్ ఏపీ అండ్ టీఎస్ స్టేట్స్ కాకుండా వేరే స్టేట్స్ నుండి కనుక మీరు అప్లై చేస్తున్నట్లయితే మీకు మీ యొక్క ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్ మనకి అడ్మిషన్ వచ్చేసి 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నారు. సో కేటగిరీ ఏ వచ్చేసి మీరు విజెట్లో క్వాలిఫై ఉండాలి. అలాగే ఏపీ టీఎస్ అయితే మీరు 55% అయితే ఉండాలి మీ యొక్క ఇంటర్మీడియట్లో. అలాగే అదర్ స్టేట్స్ అయితే ఇంటర్మీడియట్లో 50% అయితే ఉండాలి. అలాగే కేటగిరీ బి వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉండాలి, మీరు విజెట్ రాగిపోయినా అవసరం లేదు. కేటగిరీ బి అంటే మనకి మేనేజ్మెంట్ కోట. సో ప్రొసీజర్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బీబీఏ ఫ్రెండ్స్, నేను పైన చెప్పినట్టు మీరు విజెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత మీ యొక్క మెరిట్ బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఏ విధంగా అప్లై చేయాలంటే, సో ఇక్కడ మీకు అప్లై త్రూ ఆన్లైన్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చారు. ఈ యొక్క అప్లికేషన్ లింక్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ నుండి అప్లై చేయొచ్చు. లేకపోతే మీరు డీడీ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. ఈ యొక్క ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీరు 500 రూపీస్ డీడీ తీసి ఈ యొక్క డీన్ అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారంటే బీబీఏ బీసీఏ. అలాగే ఫ్రెండ్స్ కమింగ్ టు ఫీ స్ట్రక్చర్ అండ్ స్కాలర్షిప్స్ ఫర్ బీబీఏ. సో ఫ్రెండ్స్ కేటగిరీ ఏ వాళ్ళకి వచ్చేసి అడ్మిషన్ ఫీ 10,000, అలాగే ట్యూషన్ ఫీ పర్ ఇయర్ వచ్చేసి 1 lakh rupees. అలాగే కేటగిరీ బి వాళ్ళకి అడ్మిషన్ ఫీ వచ్చేసి 10,000 rupees, అలాగే ట్యూషన్ ఫీ వచ్చేసి 2 lakh rupees పర్ ఇయర్. కేటగిరీ ఏ కేటగిరీ బి ఏంటంటే నేను ప్రీవియస్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ స్కాలర్షిప్ అయితే మీరు క్లియర్గా స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఏపీ అండ్ తెలంగాణలో మీ యొక్క ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని మనకి స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు ఎంత మార్క్స్కి ఎంత పర్సంటేజ్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారని. సో కమింగ్ టు ఫీ స్ట్రక్చర్ అండ్ స్కాలర్షిప్స్ ఫర్ బీసీఏ. సో ఫ్రెండ్స్ కేటగిరీ ఏ వాళ్ళకి వచ్చేసి అడ్మిషన్ ఫీ 10,000 rupees, అలాగే ట్యూషన్ ఫీ పర్ ఇయర్ వచ్చేసి 60,000 rupees, అలాగే కేటగిరీ బి వాళ్ళకి అడ్మిషన్ ఫీ వచ్చేసి 20,000 rupees,
అలాగే ట్యూషన్ ఫీ పర్ ఇయర్ వచ్చేసి 60,000 రూపీస్. అలాగే కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి అంటే అనేది నేను ప్రీవియస్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ స్కాలర్షిప్స్ అయితే మీరు క్లియర్గా స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి ఇంటర్ బాక్స్ బేస్ చేసుకొని మనకి ఎంత పర్సంటేజ్ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీరు క్లియర్గా అయితే స్క్రీన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు అడ్మిషన్ ఇన్ బీఎస్సీ. సో బీఎస్సీ లైక్ బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ స్టాటిస్టిక్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. సో ఈ గ్రూప్స్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే మీ యొక్క ఇంటర్మీడియట్ బాక్స్ బేస్ చేసుకొని ఈ ప్రోగ్రామ్స్లో మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మీరు స్క్రీన్లో అయితే క్లియర్గా చూడొచ్చు అనమాట. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2021 ఇయర్కి 1 జూలై 2000 కంటే మీరు ఆఫ్టర్ అయి ఉండాలి. అలాగే ఫ్రెండ్స్ మీ యొక్క ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ కానీ ఎంఈసీ గ్రూప్ అయితే ఉండాలి. అలాగే మీకు ఇంటర్మీడియట్లో 60% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్స్కి అడ్మిషన్ ప్రొసీజర్ ఏంటంటే మీరు దీనికి అప్లికేషన్ ఫామ్ అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని మీ మెరిట్ని బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏ విధంగా మీ యొక్క అప్లికేషన్ని సెండ్ చేయాలంటే సో మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు మనకి ఇక్కడ డౌన్లోడ్ బీఎస్సీ అప్లికేషన్ ఫామ్ అని ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీరు 500 రూపీస్ డిడి తీసి మీరు స్క్రీన్లో చూస్తున్న డిఎన్ అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని మీరు చాలా కేర్ఫుల్గా అయితే చేయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ఫీ స్ట్రక్చర్ అండ్ స్కాలర్షిప్స్ ఫర్ బీఎస్సీ ప్రోగ్రామ్స్. సో ఫ్రెండ్స్ మీరు ఫీ స్ట్రక్చర్ అయితే స్క్రీన్లో చూడొచ్చు. సో అడ్మిషన్ ఫీ వచ్చేసి 10,000 రూపీస్, అలాగే ట్యూషన్ ఫీ పర్ ఇయర్ వచ్చేసి 60,000 రూపీస్. అండ్ స్కాలర్షిప్స్ అయితే మీ యొక్క ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని అయితే ఈ యొక్క స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎంత పర్సెంటేజ్ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీరు క్లియర్గా అయితే స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో కమింగ్ టు ద లా ప్రోగ్రామ్స్. సో ఫ్రెండ్స్ మనకి విజ్ఞాన్ యూనివర్సిటీలో BA LLB, BBA LLB ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫ్రెండ్స్ మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. మీ యొక్క ఇంటర్మీడియట్లో మీకు 45% అగ్రిగేట్ మార్క్స్ అయితే ఉండాలి విత్ 5 సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్. అలాగే ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా అప్లై చేయాలంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, అలాగే డిడి అప్లికేషన్ కూడా ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశారు, ఈ లింక్ని పేస్ట్ చేసుకొని మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు డిడి ద్వారా అప్లై చేయాలంటే మీరు స్క్రీన్లో అయితే ఒక లింక్ని అయితే చూడొచ్చు అనమాట. ఈ లింక్ని క్లిక్ చేయగానే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి 1,000 రూపీస్ మీరు డిడి తీసి మీరు స్క్రీన్లో చూస్తున్న డిఎన్ అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు డిడిలో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్ అండ్ స్కాలర్షిప్స్ ఫర్ BA LLB అండ్ BBA LLB ప్రోగ్రామ్స్. సో ఫ్రెండ్స్ మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు మనకి ట్యూషన్ ఫీ పర్ ఇయర్ వచ్చేసి 90,000 రూపీస్, అలాగే అడ్మిషన్ ఫీ వచ్చేసి 20,000 రూపీస్. టోటల్గా మనకి 1,10,000 రూపీస్ అయితే అవుతుందనమాట. అలాగే మనకి 10,000 రూపీస్ లైబ్రరీ ఫీ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ స్కాలర్షిప్స్ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. ఎవరికైతే మీ యొక్క ఇంటర్మీడియట్లో 90% కంటే అబవ్ ఉన్నట్లయితే మీకు 50% ట్యూషన్ ఫీ మీద స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎవరికైతే ఇంటర్మీడియట్లో 80% కంటే అబవ్ ఉంటే మీ యొక్క ట్యూషన్ ఫీలో 25% స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద ఎంటెక్ అడ్మిషన్స్. సో ఫ్రెండ్స్ ఎంటెక్లో మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు స్క్రీన్లో అయితే ఎలిజిబిలిటీ అయితే చూడొచ్చు. సో కేటగిరీ ఏ వాళ్ళకి వచ్చేసి మనకి గేట్ ద్వారా కానీ, ఏపీపీజీ సెట్ ద్వారా కానీ, వియూ గేట్ ద్వారా కానీ మీ యొక్క అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీ యొక్క బీటెక్లో వచ్చేసి మీకు 50% అగ్రిగేట్ మార్క్స్ అయితే ఉండాలి. అలాగే ఎవరైతే గేట్ ద్వారా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు గేట్లో కనుక క్వాలిఫై అయినట్లయితే మీకు 100% స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయితే మీరు విజ్ఞాన్ యూనివర్సిటీలో అయితే చేయొచ్చు. అలాగే ఎవరైతే కేటగిరీ బి ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చి మీ యొక్క బీటెక్లో 50% అగ్రిగేట్ మార్క్స్ అయితే కలిగి ఉండాలి. అలాగే ఫ్రెండ్స్ మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ మనకి ఆఫర్ చేస్తున్నారు అనేది. నేను స్లోగా స్క్రోల్ చేస్తాను, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పాజ్ చేసుకుని అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మీరు ఈ ప్రోగ్రామ్స్కి ఏ విధంగా అప్లై చేయాలంటే మనకి 2 మోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చి ఆన్లైన్, ఇంకోటి వచ్చేసి డిడి. ఆన్లైన్గా అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు ఇక్కడ అప్లై ఆన్ అని చెప్పేసి మనకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్లిక్ చేసుకొని మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిడి ద్వారా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఒక డిడి అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మనకు ఒక లింక్ అయితే ఇచ్చారు. ఈ లింక్ని క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అక్కడ నుండి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీరు 1,000 రూపీస్ అయితే డిడి తీసి మీరు స్క్రీన్లో చూస్తున్న డిఎన్ అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ కమింగ్ టు ఫీ స్ట్రక్చర్ అండ్ స్కాలర్షిప్స్ ఫర్ ఎంటెక్ ప్రోగ్రామ్స్.
ఫ్రెండ్స్ మీరు స్క్రీన్లో అయితే చూడవచ్చు. కేటగిరీ ఏవి వాళ్ళకి వచ్చేసి అడ్మిషన్ ఫీ వచ్చేసి 10,000 రూపీస్, అలాగే ట్యూషన్ ఫీ పర్ ఇయర్ వచ్చేసి 1,00,000 రూపీస్, అలాగే కేటగిరీ బి వాళ్ళకి వచ్చేసి అడ్మిషన్ ఫీ 20,000 రూపీస్, అలాగే ట్యూషన్ ఫీ వచ్చేసి 2,00,000 రూపీస్, అలాగే కేటగిరీ ఏ కేటగిరీ బి అంటే నేను ప్రీవియస్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ స్కాలర్షిప్స్ అయితే మీరు గేట్లో క్వాలిఫై అయినా కానీ మీ యొక్క బీటెక్లో 80% అబౌవ్ ఉన్నా కానీ మీకు 100% స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు బీటెక్లో 70% కంటే ఎక్కువ మార్క్స్ ఉన్నట్లయితే, అలాగే వియూ గేట్లో క్వాలిఫై అయినట్లయితే మీకు 50% స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు మీ యొక్క బీటెక్లో 60% కంటే ఎక్కువ మార్క్స్ ఉండి మీరు వియూ గేట్ క్వాలిఫై అయితే మీకు 25% స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ ఆర్ ఎంసీఏ, ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ అయితే క్లియర్గా చూడొచ్చు మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. సో కేటగిరీ ఏ వాళ్ళకి వచ్చేసి మీరు 55% మీ యొక్క బ్యాచిలర్ డిగ్రీలు అయితే ఉండాలి, విత్ సిమాట్ స్కోర్ అబౌవ్ 130 కానీ, లేకపోతే ఐసెట్ ర్యాంక్ బిలో 25,000 కానీ, లేకపోతే మ్యాట్ స్కోర్ అబౌవ్ 500 కానీ, క్యాట్లో మినిమం 60% కానీ, మీ యొక్క బీటెక్లో 60% కానీ. సో ఈ టైప్ ఆఫ్ కేటగిరీస్ అందరూ కూడా కేటగిరీ ఏ కింద వస్తారు. అలాగే ఎవరైతే మీ యొక్క బ్యాచిలర్ డిగ్రీలో 50% మార్క్స్ కనుక ఉన్నట్లయితే మీరు కేటగిరీ బి ద్వారా అయితే అడ్మిషన్ తీసుకోవచ్చు. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎంసీఏ ప్రోగ్రామ్, అలాగే ఫ్రెండ్స్ మీరు కేటగిరీ ఏ కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీ యొక్క ఐసెట్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది, అలాగే మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీలో మీరు 50% మార్క్స్ అయితే మినిమం అయితే ఉండాలి. అలాగే కేటగిరీ బి అయితే మీ యొక్క బ్యాచిలర్ డిగ్రీలో 50% మార్క్స్ అయితే మీకు ఉండాలి. కమింగ్ టు ప్రొసీజర్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీఏ ఆర్ ఎంసీఏ, ఫ్రెండ్స్ మీరు ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ అడ్మిషన్ తీసుకోవాలంటే మీరు ఏపీ ఐసెట్ కానీ తెలంగాణ ఐసెట్ కానీ రాసి మీ యొక్క అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా అప్లై చేయవచ్చు అంటే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు మనకి 2 టైప్స్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఒకటి వచ్చేసి డీడీ, సెకండ్ వచ్చేసి ఆన్లైన్. సో డీడీలో ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి 1,000 రూపీస్ డీడీ తీసి మీరు స్క్రీన్లో చూస్తున్న డీన్ అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు అప్లై త్రూ ఆన్లైన్ అయితే మీకు ఒక లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ లింక్ని క్లిక్ చేసుకుని ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ఫీ స్ట్రక్చర్ అండ్ స్కాలర్షిప్స్ ఫర్ ఎంబీఏ, ఫ్రెండ్స్ మీ స్క్రీన్ అయితే చూడొచ్చు కేటగిరీ ఏ వాళ్ళకి వచ్చేసి అడ్మిషన్ ఫీ 10,000 రూపీస్, అలాగే ట్యూషన్ ఫీ పర్ ఇయర్ వచ్చేసి 1,60,000 రూపీస్, అలాగే కేటగిరీ బి వాళ్ళు వచ్చేసి అడ్మిషన్ ఫీ వచ్చేసి 20,000 రూపీస్, ట్యూషన్ ఫీ పర్ ఇయర్ వచ్చేసి 2,20,000 రూపీస్. సో కేటగిరీ ఏ కేటగిరీ బి అనేది నేను ప్రీవియస్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే స్కాలర్షిప్స్ అయితే మీరు స్క్రీన్లో చూడొచ్చు ఏ ప్రోగ్రామ్స్కి ఎంత పర్సంటేజ్ స్కాలర్షిప్ ఇస్తున్నారు, ఎంత మార్క్స్కి ఎంత పర్సంటేజ్ స్కాలర్షిప్ ఇస్తున్నారు అనేది క్లియర్గా అయితే స్క్రీన్లో అయితే మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ఫీ స్ట్రక్చర్ అండ్ స్కాలర్షిప్స్ ఫర్ ఎంసీఏ ప్రోగ్రామ్, సో ఫ్రెండ్స్ కేటగిరీ ఏ వాళ్ళకి వచ్చేసి అడ్మిషన్ ఫీ 10,000 రూపీస్, అలాగే ట్యూషన్ ఫీ పర్ ఇయర్ వచ్చేసి 60,000 రూపీస్, అలాగే కేటగిరీ బి వాళ్ళకి వచ్చేసి అడ్మిషన్ ఫీ 20,000 రూపీస్, అలాగే ట్యూషన్ ఫీ పర్ ఇయర్ వచ్చేసి 90,000 రూపీస్. అలాగే కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి ఏంటనేది నేను ప్రీవియస్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఫ్రెండ్స్, స్కాలర్షిప్స్ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మీరు మీ యొక్క ఐసెట్లో 5,000 ర్యాంక్ కన్నా బిలో ఉండి, అలాగే మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీలో 60% కంటే ఎక్కువ ఉంటే మీకు 50% స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీ యొక్క ఐసెట్ ర్యాంక్ 5,000 నుండి 7,500 లోపు ఉంటే కనుక, అలాగే వీటితో పాటు మీ యొక్క బ్యాచిలర్ డిగ్రీలో 60% కంటే అబౌవ్ ఉంటే మీకు 25% స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, కమింగ్ టు పిహెచ్డీ అడ్మిషన్స్, ఫ్రెండ్స్ నేను ఇక్కడ నుండి అయితే స్క్రోల్ చేస్తాను. సో ఎందుకంటే చాలామంది పిహెచ్డీలో అయితే జాయిన్ అవ్వరు. సో ఇన్ కేస్ మీరు పిహెచ్డీలో జాయిన్ అవ్వాలనుకుంటే నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి అయితే మీరు అడ్మిషన్ ఫీ ఎంత, దీనికి ఏ విధంగా అప్లై చేయాలనేది మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఇంటేక్, ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్స్ని బేస్ చేసుకొని మనకి ఇంటేక్ ఎంతమందిని తీసుకుంటారు అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి బీటెక్ ప్రోగ్రామ్స్కి వచ్చేసి టోటల్గా 2,040 ఇంటేక్ అయితే ఉంది, అలాగే అడ్మిటెడ్ వచ్చేసి 1,294 అయితే ఇంటేక్ అయ్యారు. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్స్కి వచ్చేసి మనకి టోటల్గా 198 ఇంటేక్ అయితే ఉంది. సో టోటల్గా 56 అయితే అడ్మిట్ అయ్యారు. అలాగే జనరల్ కోర్సెస్ అంటే మనకి బీబీఏ అలాగే ఎంబీఏ కోర్సెస్లకి మనకి ఇంటేక్ వచ్చేసి 420, అలాగే అడ్మిట్ వచ్చేసి 293 స్టూడెంట్స్ అయితే అడ్మిట్ అయ్యారనమాట. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద ప్లేస్మెంట్స్, సో స్క్రీన్లో అయితే మీరు చూడొచ్చు అనమాట మనకి ఏమేం కంపెనీస్ వస్తున్నాయి అని చెప్పేసి విజ్ఞాన యూనివర్సిటీకి. మనకి టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్సిఎల్, అలాగే ఎల్ఎన్టి సర్వీసెస్, అలాగే జస్ట్పే, పేపాల్, ఆ తర్వాత బర్జర్, అలాగే మనకి అమెజాన్ కూడా అయితే వస్తుందన్నమాట. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకి
మనకి రిక్రూట్ చేసుకోవడానికి అయితే వస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్ మనకి ఎంత ప్యాకేజెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో యూజీ 3 ఇయర్ ప్రోగ్రామ్కి వచ్చేసి మనకి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 2,28,000 రూపీస్. అలాగే యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,20,000 రూపీస్. అలాగే పీజీ 2 ఇయర్ ప్రోగ్రామ్స్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,65,000 రూపీస్. సో ఇవన్నీ కూడా మీరు కేర్ఫుల్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. సో ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే విజ్ఞాన్ యూనివర్సిటీ మీద నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో విజ్ఞాన్ యూనివర్సిటీ అనేది కొంచెం ఓల్డ్ యూనివర్సిటీ. అలాగే మన ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ల్యాబ్స్ కానీ, లేకపోతే లైబ్రరీ కానీ, ఇవన్నీ కూడా మనకి విజ్ఞాన్ యూనివర్సిటీలో అనేది చాలా బాగున్నాయి. అలాగే ఫ్రెండ్స్, మనం ప్లేస్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మిగిలిన కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్తో పోలిస్తే మనకి విజ్ఞాన్ యూనివర్సిటీలో కొంచెం బెటర్ ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనం ప్రీవియస్గా చూసుకున్నట్టు వాళ్ళ యొక్క అఫీషియల్ ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కొంచెం నాకైతే ఎక్కువ అనిపించింది. ఇన్ కేస్ మీరు ఏదైనా స్కాలర్షిప్ని కనుక క్లెయిమ్ చేసుకున్నట్లయితే అప్పుడు విజ్ఞాన్ యూనివర్సిటీ అనేది వర్త్ అనిపించింది. మీరు ఎటువంటి స్కాలర్షిప్ కనుక క్లెయిమ్ చేసుకోకుండా వాళ్ళ యొక్క అఫీషియల్ ఫీ ఏదైతే ఉందో అది మాత్రం నాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేయండి. సో బై ఎండింగ్ ఆఫ్ దిస్ వీడియో మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ కుమ్లాకర్ సైనింగ్ ఆఫ్.